మామ ఫైనల్ గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ నుంచి యూఎస్ఏ టాక్ అయితే బయటకు వచ్చేసింది మామ. ఈ సినిమా గురించి వాళ్ళు చెప్పిన టాక్ చూసి నాకు నిజంగా ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఇంతకీ ఈ మూవీతోటి మన రామన్ మరియు పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇచ్చారా లేదా, ఇంతకీ సినిమా హిట్ అయిందా లేంటే ఇంకో మళ్ళీ రాడ్డా అనే విషయం ఈ రివ్యూలో మనం ఫుల్ అండ్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. యూఎస్ఏ రివ్యూలోకి వెళ్లే కంటే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయండి, ఇంకో 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సో దాపేసి మనం టాపిక్ లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసిన వాళ్ళంతా మెయిన్ గా ప్లస్ పాయింట్ గా చెప్పిన విషయం వచ్చేసి రామ్ గారి యాక్టింగ్. రామ్ గారి యాక్టింగ్ అయితే మూవీలో చాలా బాగుందని, ఇక్కడ వేరే పార్ట్ చూసినట్లేదు. రామ్ గారు పార్ట్ 1 లో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారు, సినిమాలో యాక్టింగ్ అయితే తన 100% ఇచ్చేసారని యూఎస్ఏ నుంచి చూసిన వాళ్ళంతా కూడా చాలా మంది చెప్పుకొచ్చారు. ఇక నెక్స్ట్ మూవీలో ఏదైనా మేజర్ పాజిటివ్ ఉందా అంటే అది ఫస్ట్ ఆఫ్ అయితే మూవీ చాలా బాగుంటుందంట. ఇక మూవీ ఎంగేజింగ్ అయినా మూవీలో వచ్చే ట్విస్ట్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంటుందని, ఫస్ట్ ఆఫ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆరెంజ్ లో ఫస్ట్ ఆఫ్ ఉందని యూఎస్ఏలో చూసిన వాళ్ళంతా మాక్సిమం ఫస్ట్ ఆఫ్ అన్న పాజిటివ్ పాయింట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. నెక్స్ట్ మూవీ గురించి వాళ్ళు మెయిన్ గా చెప్పిన పాజిటివ్ పాయింట్ ఇంకేదన్నా ఉందా అంటే క్లైమాక్స్. మూవీ క్లైమాక్స్ అద్దరిపోయిందని, ఆరెంజ్ ట్రీట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయని మూవీ చూసిన వాళ్ళంతా క్లైమాక్స్ గురించి ఎత్తేస్తూ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, అసలు మాస్క్ ఉంది, అసలు మూవీ అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది క్లైమాక్స్ నుంచి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ పాజిటివ్ ఏది అంటే మూవీలో ఉన్న ట్విస్ట్. మూవీలో ట్విస్ట్లు అయితే చాలా బాగా పెట్టారని, మూవీ ట్రైలర్లో ఉన్న స్టోరీ కంటే మూవీలో చూసే స్టోరీ కాస్త డిఫరెంట్గా ఉండబోతుందని, మూవీలో అనుకోని విధంగా ట్విస్ట్లు అయితే వస్తాయని, మూవీ అక్కడే ట్రన్ అయిపోయిందని మూవీ చూసిన వాళ్ళంతా ట్విస్ట్లో ఉన్న ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక నెక్స్ట్ మూవీలో ఉన్న నెగిటివ్స్ విషయానికి వస్తే మేజర్గా వాళ్ళందరూ మెయిన్గా చెప్పిన నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే మూవీలో ఉన్న సాంగ్స్. సాంగ్స్ బాగానే ఉన్నప్పటికీ సాంగ్స్ ప్లేస్మెంట్ సరిగా లేదని, ఒక ఫైట్ అయిపోవాలని ఒక సాంగ్ వస్తుందని, సాంగ్స్ లోని డాన్స్ కూడా పెద్దగా ఏం లేకపోవడంతో సాంగ్స్ గురించి చాలా మంది నెగిటివ్ గా చెప్పారు. ఇక నెక్స్ట్ మూవీలో ఉన్న ఇంకొక మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే అది మూవీలో ఉన్న సెకండ్ హాఫ్ భయ్యా. సెకండ్ హాఫ్ గురించి చాలా మంది చెప్పుకొచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్లీ సినిమా 100 మంది చూస్తే దాదాపు 40 నుంచి 55 మంది వరకు మూవీలో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడిన వాళ్ళే. మూవీ సెకండ్ హాఫ్ రాడ్ విధంగా ఉందని, మూవీ సెకండ్ హాఫ్ మొత్తం ఎటు వెళ్తుందో అస్సలు అర్థం కాదని, మూవీ సెకండ్ హాఫ్ వన్ ఆఫ్ ద బోరింగ్ అనుకుంటే చెప్పుకొచ్చారు చాలా మంది వరకు. ఇక మూవీలో ఇంకొక మేజర్ నెగిటివ్ పాయింట్ వాళ్ళంతా చెప్పింది మూవీ యొక్క స్టోరీ లైన్ భయ్య. స్టోరీ లైన్ అయితే చాలా యావరేజ్ గా ఉందని, ఇంతకు ముందు చూసిన స్టోరీ లైనే ఎటువంటి మార్పులు చేయలేదు, స్టోరీ లైన్ రొట్టా రొటీన్ స్టోరీ అని చూసిన వాళ్ళంతా చాలా మంది మూవీ స్టోరీ లైన్ గురించి ఫైర్ అవుతూ నెగిటివ్ గా చెప్పారు. ఇక సోదంతా వద్దు, మూవీ ఏ విధంగా ఉంది చూడొచ్చా లేదా అనే విషయానికి వస్తే యూఎస్ఏ నుంచి 2.5 రేటింగ్ అయితే తెచ్చుకుంది 5కి. ఇక నెక్స్ట్ ఈ మూవీ వచ్చేసి దాదాపు అక్కడ నుంచి విక్సుల్ టాక్ కాకుండా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మళ్ళీ చూడాలి ఇంకొన్ని గంటలు ఇక్కడ రిలీజ్ అవుతుంది ఇక్కడ ఎటువంటి టాక్ తెచ్చుకుంటుందో మరి. సో రేపొద్దున మన ఛానల్ లో రివ్యూ అయితే ఉంటుంది, మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మళ్ళీ రివ్యూ అయితే కలుద్దాం.